हाई फ्रेंड्स वेलकम टू डिजिटल तेलुगु टेक्स प्रीमियर प्रो सीसी नेक्स्ट लेसन की स्वागत। लास्ट वीडियो मनम टूल्स अन्नी कूडा कंप्लीट चेसामो पेन टूल्स गुरिंचि कूडा मेबी ई वीडियो मनं ई एनिमेशन्स गुरिंचि लाइट गा चूद्दां। अंटे लाइट गा अंटे ఒక్కసారే మనం అడ్వాన్స్డ్ గా ఎత్తుకోవడమే మనం అడ్వాన్స్డ్ గా ఎత్తుకుంటే కొంచెం టఫ్ ఉంటుంది। సో మనకి మీకు అసలు యానిమేషన్స్ అనే బేసిక్ యానిమేషన్ గురించి చూద్దాం। లాస్ట్ వీడియోలో ఈ జూమ్ టూల్ హ్యాండ్ టూల్ గురించి చెప్పలేదు। జూమ్ టూల్ హ్యాండ్ టూల్ అంటే మీరు నేను టైం లైన్ మీదకి సాంగ్ తీసుకున్నాను। దీన్ని మనం 100% చూసామనుకో చూడండి డాక్యుమెంట్ మూవ్ అయిపోయింది। మనం ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలంటే కన్ఫామ్గా హ్యాండ్ టూల్ తీసుకొని ఇలా మనకి ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం అంటే ఏదైనా 100% మనం ఏదైనా మాస్కింగ్ ఇచ్చేటప్పుడు ఇది మనకి బెటర్ యూజ్ అవుతుంది। ఇట్లా డాక్యుమెంట్ అనేది మూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము। ఇది వచ్చేసరికి జూమ్ టూల్ అనేది మీకు టైం లైన్ అనేది దీంతో జూమ్ చేసుకోవచ్చు అంటే మనం ప్లస్ మైనస్ చేసుకున్నా కూడా జూమ్ అవుతుంది। ఓకే ఇది వచ్చేసరికి ఫిట్ అనేది మనం 100% కాకుండా ఫిట్ మన స్క్రీన్ మీద ఫిట్ అయ్యే విధంగా మేబీ ఈ టూల్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో నేను ఊరికి అసలు అంటే వీటి గురించి నేను అసలు టచ్ చేయలేదు। మేబీ ఇది జూము ఇది హ్యాండ్ టూల్ ఓకే ఈ రెండు టూల్స్ వల్ల హ్యాండ్ టూల్ అనేది మనం డాక్యుమెంట్ మూవ్ చేసుకోవడానికి జూమ్ అనేది జూమ్ చేసుకోవడానికి బేసిక్ యానిమేషన్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం। నేను దీన్ని సింగిల్ రోలో కన్వర్ట్ చేశాను ఓకే। ఇప్పుడు ఇక్కడ మనకి దీన్ని సోర్స్ మానిటర్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇది ప్రజెంట్ అవసరం లేదు। ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్ మరి ఏం మనకి ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదు ఓకే। ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో క్లిప్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని మనకి మెయిన్ వీడియో ఎఫెక్ట్స్లో మోషను ఒపాసిటీ టైం రీమ్యాపింగ్ అలానే ఆడియోకి వాల్యూమ్ ఛానల్ వాల్యూమ్ ప్యానర్ వీటి గురించి మనం చూద్దాం। మనం ఆటోమేటిక్గా ఒక క్లిప్ మనం తీసుకోగానే ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి ఈ టైం లైన్ మీద నా మౌస్ కర్సర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి చూడండి ఎఫెక్ట్స్ వీటికి రైట్ క్లిక్ ఇచ్చినా కూడా సేమ్ మోషన్ ఒపాసిటీ టైం రీమ్యాపింగ్ ఈ మూడే ఉంటాయి। ఆ మూడిట్లో మళ్ళీ మీకు సపరేట్ సపరేట్ ఉంటాయి। మోషన్లో ఏమేమి ఉంటాయి పొజిషన్ స్కేలు అలానే ఇక్కడ ఎప్పుడైతే ఈ మనకి ట్రయాంగిల్లో ఉన్న అది కనిపిస్తుందో దాని కింద ఇంకా ఉన్నాయని మనకు అర్థం ఓకే। అలానే పొజి రొటేషన్ యాంకర్ పాయింట్ యాంటీ ఫ్లిక్కర్ ఫిల్టర్ ఇది హై అండ్ వీడియోస్కి మన ఇది ఒక ఎఫెక్ట్ అన్నమాట। ప్రజెంట్ మనం ఈ వీడియోలో మోషన్ గురించి చూద్దాం। ఈ మోషన్ మీద సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి మనకి మేబీ మన వీడియోకి బౌండింగ్ బాక్స్ అనేది ఒకటి వచ్చింది। మనం సెలెక్ట్ చేయకపోయినా రావాలి అంటే డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ బౌండింగ్ బాక్స్ అనేది వస్తుంది। ఇది ఎందుకు మనం ఈ కార్నర్స్లో వీడియో అనేది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి ఒక్కోసారి మనకి పర్ఫెక్ట్గా ఇప్పుడు రావటం లేదు కొంచెం అటు ఇటు పోతుంది అనుకున్నప్పుడు మీరు ఇక్కడ మోషన్కి వచ్చి రీసెట్ అంటే ఆటోమేటిక్గా మనకి ఇది రీసెట్ అయిపోతుంది ఓకే। ఈ మోషన్లో మనకి ఏమేమి ఉన్నాయి పొజిషన్ ఉంది। పొజిషన్ అంటే మనం డాక్యుమెంట్ని ఏ కార్నర్ నుంచి అయినా ఏ కార్నర్కైనా మనం తీసుకెళ్ళచ్చు ఓకే। చూడండి నేను ఇక్కడ పొజిషన్స్ ఇక్కడ మనకి 640 360 అనేవి ఉన్నాయి। నేను జస్ట్ దాని పొజిషన్ చేంజ్ చేస్తున్నాను చూడండి ఇలా ఇది పొజిషన్ మనం దీ వీటినిచ్చి కూడా మనం యానిమేషన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు। నేను ఒకసారి రీసెట్ చేస్తున్నాను యానిమేషన్స్ అనేవి ఎలా ఇస్తారు ఇక్కడ మనకి టూగుల్ యానిమేషన్ అని చూడండి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ టైం లైను ఇక్కడ టైం లైను ఈ రెండు టైం లైన్స్ అనేవి మనకి ఇక్కడ ప్లే అవుతూ ఉంటాయి। మీరు ఇక్కడ నుంచైనా మీరు ఇచ్చుకోవచ్చు లేదు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మీరు ఇది మూవ్ చేసినా ఈ టైం లైన్ అనేది మూవ్ అవుతుంది అబ్జర్వ్ చేస్తే మీరు ఓకే।
దీన్ని నేను మనం ఒక రెండు మూడు క్లిప్ల మీద తీసుకుంటే ఏ క్లిప్ అయితే మనకి సెలెక్ట్ అవుతుందో ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కంట్రోల్ కే అంటే కట్ అయిపోతుంది రెండు క్లిప్ అదే మనకి ఈ క్లిప్ ఏ సెలెక్ట్ అవుతుంది ఈ క్లిప్ సెలెక్ట్ అవ్వాలి అంటే దీని మీద మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తేనే ఈ క్లిప్ ప్రజెంట్ ఈ క్లిప్ మీద మనం ఉన్నాం ఓకే ఇప్పుడు దీని పొజిషన్ ద్వారా మనం యానిమేషన్ ఎలా అయ్యవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఈ టూగుల్ యానిమేషన్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఒక మేబీ ఈ కీ ఫ్రేమ్స్ వీటిని ఏమంటారంటే కీ ఫ్రేమ్స్ అంటారు ఈ కీ ఫ్రేమ్ అనేది ఒకటి యాడ్ అయింది ఓకే నెక్స్ట్ ఎక్కడ యాడ్ అవ్వాలి ఆ కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అవుతుంది ఇప్పుడు పొజిషన్ ఎక్కడ కావాలి మనకి అనేది మీరు చూసుకోండి పొజిషన్ అనేది ఇంకొంచెం మనం ప్లే చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ పొజిషన్ ఏం కావాలి ఓకే పొజిషన్ అనేది ఇంకా అవతలకు పోవాలి అనేది చూసుకుంటాం ఇంకొక కీ ఫ్రేమ్ అనేది మనకి ఎన్నైనా అది ఎలా కావాలంటే అలా ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ రీసెట్ కొట్టామంటే స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసింది ఇప్పుడు చూడండి మనం ఒకసారి ప్లే చేయండి అదే మనం ఈ సైడ్కి ముందుగానే తెచ్చుకొని మనం యానిమేషన్ ఇచ్చుకోవచ్చు జస్ట్ నేను బేసిక్ గురించి మీకు చెప్పాను ఫస్టే మనం పొజిషన్ను మైనస్లోకి తీసుకెళ్ళి ఇవి స్లోగా ప్లే అవుతుంది అప్పుడు ఏం చేయొచ్చు ఈ ఈ కీ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడు చూద్దాం ఒకసారి ఒకేసారి మూడు సెలెక్ట్ చేసుకొని ఇందాక స్లోగా మూవ్ అవుతుంది కదా సో దానికోసం అనేది నేను ఆ కీ ఫ్రేమ్స్ అనేవి అడ్జస్ట్ చేశాను ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసరికి మనం ఆటోమేటిక్గా అంటే రీసెట్ కొట్టాం యాజ్ ఇట్ ఈస్గా ఇంతకు ముందు అయితే ఎందుకంటే నా వాయిస్ ఆ సాంగ్లో వినపడుతుందో లేదో అనేది ఒకసారి చేశాను ఇక్కడ రీసెట్ అయిపోయింది ఇక్కడ నుంచి మామూలుగా ప్లే అవుతుంది ఓకే ఇక్కడ నుంచి మామూలుగా ప్లే అవుతుంది ఇలా మనం కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఈ యానిమేషన్ మనకు అవసరం లేదు అంటే డిలీట్ అంటే ఈ యానిమేషన్ డిలీట్ అయిపోతుంది ఓకే ఇది బేసిక్ అంటే మనం పొజిషన్ ఒకసారి నేను డిలీట్ చేస్తున్నాను ఇంకొక క్లిప్ అనేది తీసుకుందాం జస్ట్ మీకు చేంజ్ సెట్టింగ్స్ కంట్రోల్ కే దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ ఎఫెక్ట్స్ అనేవి ప్రతి దానికి మనం ఇవ్వకపోయినా కూడా వస్తాయి అలానే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి వీటి గురించి కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియో నుంచి వీటి గురించి కూడా చూద్దాం ఇందాక ఏం చూసాము మోషన్లో పొజిషన్ చూసాం ఇప్పుడు స్కేల్ చూద్దాం స్కేల్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ టూగుల్ యానిమేషన్ అనేది ఆన్ చేసుకోండి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది ఓకే దీని సైజు ఎంత కావాలి ఒకటి మనం డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు లేదా ఇట్లా దీని మీదకి వెళ్ళంగానే రెండు డబల్ యాడెడ్ బాణంలో దాన్ని ఇట్లా ఫ్రంట్కి 100% నుంచి ఇంకా ఎక్కువకి ఇంకా తక్కువకి అనేది మూవ్ చేసుకోవచ్చు నేను కొంచెం మూవ్ చేసి ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీని సైజ్ అనేది నేను డిక్రీజ్ చేస్తున్నాను ఓకే డిక్రీజ్ చేశాను ఇంకో ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీని సైజ్ అనేది నేను 50% ఇచ్చాను ఓకే ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ నేను 75% ఇచ్చాను ఓకే ఇక్కడికి వచ్చేసరికి 100 ఇచ్చేసాను
సారీ ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ అనేది మీరు ఎప్పుడు యాడ్ చేసుకోండి ఇక్కడ 100 ఓకే ఇప్పుడు ఒక్కసారి ప్లే చేద్దాం ఆటోమేటిక్ గా మనకు అది ఇక్కడ 100 లో ఇది మేబి మనకి ప్లే అయిపోతుంది ఒకసారి నేను మళ్ళా డిలీట్ చేసి ఇప్పుడు మనం 100 నుంచి ఇంకా కొంచెం ఎక్కువ అనేది చూద్దాం అంత వెళ్ళిపోయాము నెక్స్ట్ ఒక సింపుల్ గా కీ ఫ్రేమ్ యాడ్ చేసి తగ్గిద్దాం ఇంకొక క్యూ ఫ్రేమ్ యాడ్ చేసి తగ్గిద్దాం ఇక్కడ మనకి క్యూ ఫ్రేమ్ యాడ్ చేసి రీసెట్ అంటాం 100% కి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఒకసారి ప్లే చేయండి ఇవేంటంటే ఒకసారి ఆ సాంగ్ కి నా వాయిస్ వినపడదు సో అందుకే నేను తగ్గించాను ఓకే ఇక్కడ మనకి 100%లో ప్లే అవుతుంది ఇలా మీరు కీ ఫ్రేమ్స్ అనేవి వీడియోలో సమ్ పార్ట్కి మీరు యానిమేషన్ ఇచ్చుకోవచ్చు లేదా ఒక అంటే ఒక సింపుల్ మనం వీడియో లెంత్ అంతా కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకొని ఆ వీడియోకి మనం ఇంతవరకే మనకు అవసరం కట్ చేసుకొని ఇంతవరకే మనం యానిమేషన్ ఇచ్చుకోవచ్చు ఓకే పొజిషన్ చూసాము స్కేల్ చూసాము స్కేల్లో సారీ ఇక్కడ మనకి స్కేల్ విడ్త్ అనేది డిజేబుల్లో ఉంది ఎందుకు ఉంది అంటే ఎప్పుడు కూడా విడ్త్ హైట్ రెండు ఈక్వల్ అంటే మేబీ యూనిఫామ్గా స్కేల్ అవ్వాలి జిగ్జాగ్గా అనుకోండి ఆ వీడియో మనకి మేబీ చూడలేము దీన్ని ఒకసారి అన్చెక్ చేయగానే చూడండి విడ్త్ హైట్ అనేది సపరేట్ సపరేట్ అయిపోయింది మనం చూడండి ఎట్లా అయిపోయిందో రీసెట్ కొట్టిన ఇది కూడా చూడండి ఎట్లా అయిపోయిందో దీన్ని కూడా మనం రీసెట్ కొట్టా ఓకే సో దాన్ని ఎప్పుడు కూడా మనం దాని ద్వారా కూడా ఇవ్వచ్చు కొన్ని కొన్ని ప్లేసుల్లో అది ఎప్పుడైతే మనం యూనిఫామ్ స్కేల్ అంటామో ఆటోమేటిక్గా ఈ స్కేల్ విడ్త్ అనేది మనకి విజిబుల్ అనేది ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ రొటేషన్లో కూడా మీకు ఇక్కడ ఇక్కడ ఆటోమేటిక్గా ఒక వీల్ ఉంటుంది దాని ద్వారా ఇచ్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి కూడా రొటేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ ఈ క్లిప్కే మనం సింపుల్గా ఇక్కడ టూగుల్ యానిమేషన్ అనేది ఆన్ చేశాను ఇది ఆఫ్ చేద్దాం ఓకే ఇది ఆన్ చేశాను కొంచెం మనం ఒక 2 ఫ్రేమ్లు అలా ముందుకెళ్ళి దీన్ని లైట్గా రొటేట్ చేశాను నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేసుకొని దాన్ని మళ్ళా సేమ్ రీసెట్ నొక్కి మళ్ళా ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఈసారి మైనస్లో యాడ్ చేశాను ఇప్పుడు ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని రీసెట్ కొడదాం అంటే 100 పొజిషన్లో ఉంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని ప్లే చేయండి మీకు తెలుస్తుంది
ఓకే ఇలా రొటేషన్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. అంటే అది ఇక్కడ వరకే నేను ఇచ్చాను, అక్కడ కట్ చేసుకొని మేబీ అలానే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన మనం ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఈ క్లిప్కి కూడా ఇవ్వాలి అనుకోండి, కాపీ చేసుకొని దానికి పేస్ట్ చేసుకోవడమే. కాపీ, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, పేస్ట్ యాట్రిబ్యూట్స్ అంటాం. అనగానే ఇక్కడ మనకి చూడండి మోషన్, ఒపాసిటీ, రైమ్ టైమ్, రీమ్యాపింగ్, ఇవన్నీ మనం ఇచ్చుంటే ఓకే. ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి కొన్ని ఎఫెక్ట్స్, మోషన్ అవసరం లేదు, ఒపాసిటీ అవసరం లేదు అనుకున్నాం అనుకో, టైం రీమ్యాపింగ్ అవసరం లేదు అనుకున్నాం అనుకో, ఓకే అంటే ఈ క్లిప్ మొత్తానికి ఇప్పుడు మనం దీనికి ఏమైతే ఇచ్చామో అవన్నీ యాడ్ అవుతాయి. చూడండి అలా. ఓకే, ఇలా ఎఫెక్ట్స్ మనకు వద్దు అనుకుంటే ఇవి క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అంటే సారీ క్లిప్ మొత్తం పోతుంది, అంటే ఎఫెక్ట్స్ వాటికి మనం రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ యానిమేషన్ తీసేస్తే ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అయిపోతుంది. సెలెక్ట్ చేసుకుని యానిమేషన్ డిలీట్. నెక్స్ట్ వచ్చేసి ఈ యాంకర్ పాయింట్ చూద్దాం. ఈ యాంకర్ పాయింట్ అంటే ఏంటంటే, యాంకర్ పాయింట్ అంటే మనము దీని మీద మీరు వీడియో మీద డబుల్ క్లిక్ చేయగానే ఒకసారి ఇక్కడ చూడండి, మనకి యాంకర్ పాయింట్ అనేది ఒకటి ఉంది. దీన్ని యాంకర్ పాయింట్ దీని ద్వారా కూడా మనం మూవ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను, ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం రొటేషన్ చేసాం అనుకో, ఇక్కడ మనకి రొటేషన్ ఉందిగా చూడండి, దేన్ని బేస్ చేసుకొని అవుతుంది, ఆ యాంకర్ పాయింట్ని బేస్ చేసుకొని అది రొటేట్ అవుతుంది. దీన్ని మనం అదే ఈ యాంకర్ పాయింట్ని ఇక్కడికి తీసుకెళ్ళాం అనుకో, ఇక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేస్తే ఇప్పుడు రొటేట్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని అనేది మనకి రొటేట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ ప్లేస్కి తీసుకెళ్ళి మనం రొటేట్ చేసినా కూడా సేమ్ ఆ ప్లేస్ నుంచి అది రొటేట్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఏదైనా ఫోటోషాప్లో మనం కస్టమ్ షేప్స్, ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ డిజైన్ చేయడానికి లేదు, ఇది ఓన్లీ ఎడిటింగ్ ప్లాట్ఫామ్. మనం డిజైన్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ మేబీ ఏదన్నా ఫోటోషాప్లో కానీ ఇల్లుస్ట్రేటర్లో కానీ డైరెక్ట్గా మీరు ఇక్కడ తెచ్చుకొని దాన్ని యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో చూద్దాం, ఫోటోషాప్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలి అనేది మనం ఒక వీడియోలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యాంకర్ పాయింట్ని మనం బేస్ చేసుకొని ఎలా అనేది ఒకసారి చూద్దాం, యానిమేషన్ అనేది ఎలా ఇచ్చుకోవచ్చు అనేది. ఓకే, మీరు యాంకర్ పాయింట్ మీద జస్ట్ టూగుల్ యానిమేషన్ క్లిక్ చేయండి, అలా క్లిక్ చేసి కీ ఫ్రేమ్లో ఈ యాంకర్ పాయింట్ని ఇక్కడికి మూవ్ చేయండి. ఓకే, ఇంకొక కీ ఫ్రేమ్ తీసుకొని ఈ యాంకర్ పాయింట్ని ఇక్కడికి మూవ్ చేయండి. ఓకే, ఇంకొక కీ ఫ్రేమ్ తీసుకొని ఈ యాంకర్ పాయింట్ని ఇక్కడికి మూవ్ చేయండి. ఇది జస్ట్ ఏం లేదండి, ఒక కీ ఫ్రేమ్స్ ద్వారా మనం యానిమేషన్ అనేది ఎలా చేయొచ్చు. ఈ యాంకర్ పాయింట్ తీసుకెళ్ళి మీరు మళ్ళీ ఈ కార్నర్లో ప్లేస్ చేయండి, ప్లేస్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ తీసుకొని దీన్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా ఈ ఫాస్ట్గా ఇస్తున్నాను నేను, అన్ని కార్నర్స్ని కవర్ చేయలేము. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఇక్కడ మనకి రీసెట్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది మనకి అక్కడ ఉంది కాబట్టి అక్కడికి రీసెట్ అయిపోయింది. మీరు ఒకసారి ప్లే చేస్తే ఆ వీడియో అనేది ఎలా మూవ్ అవుతుంది. ఇది పొజిషన్ ద్వారా కూడా మనం ప్లే చేయొచ్చు.
ఇలా ఈ యాంకర్ పాయింట్ వల్ల మనం బేసిక్గా ఈ పొజిషన్ నుంచి కూడా సేమ్ మనం అదే ఇచ్చాం మూవ్ చేసి. అయితే యాంకర్ పాయింట్తో మేబీ బేసిక్గా మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఏదైనా మనం ఫోటోషాప్లో కొన్ని షేప్స్ ఉంటాయి అవి తెచ్చుకొని మనం యానిమేషన్ ఇవ్వాల్సి వస్తే ఈ యాంకర్ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియో ఉన్న బేసిక్ ఎఫెక్ట్స్ ఇవి ప్రతి వీడియోకి యాడ్ అవుతాయండి. అన్నీ చూసాము, ఒపాసిటీలో మొత్తం చూసాం. టైం రీప్యాపింగ్ అంటే మనకి స్పీడ్ అన్నమాట. ఈ దీని గురించి మనం ఆల్రెడీ ఒక టూల్ ఉన్నాగా మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎందుకు యూజ్ చేసామంటే మేబీ మనకి రేట్ స్ట్రెచ్ టూల్ ఉంది టైంని స్పీడ్ అప్ స్లో చేసుకోవటానికి, బట్ ఇక్కడ నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో ఈ వీడియోలోనే ఫినిష్ చేద్దాము, నెక్స్ట్ వీడియోలో చేద్దాంలేండి. ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది, నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం ఒకసారి 4 బేసిక్ చూసి ఆ తర్వాత మనం అడ్వాన్స్డ్గా ఈ ఎఫెక్ట్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.